మాకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి, నాకు ఈరోజు అనుకోకుండా క్వశ్చన్ అవరు, 0 అవరు, 377 అన్నింటిలోనూ వచ్చింది లాటరీలో. సో దట్ క్లియర్లీ షోస్ ఐఎమ్ సో లక్కీ, ఐఎమ్ సో లక్కీ. మామూలుగా సెషన్ మొత్తానికి ఒక ప్రశ్న కూడా రాదు, షార్ట్ క్వశ్చన్. 377 వస్తే ఒకటి రావచ్చు, 0 అవర్స్ పూర్తిగా లాటరీ. ఈ మూడు ఒకే రోజు రావటం శుభసూచకం అనే చెప్పాలి. ఎందుకు శుభసూచకం అని చెప్తున్నాను మీకు కూడా అర్థమైపోయి ఉంటుందని అనుకుంటూ, ఇప్పుడు శంకరాభరణం లాంటి గొప్ప సినిమాను చర్చించుకున్న తర్వాత ఒక రియల్ లైఫ్ క్రైమ్ మిస్టరీకి వెళ్దాం. అది వివేకానంద రెడ్డి గారి హత్య కేసు. ఇప్పుడు ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అంటే, మరి ఈరోజు ఉదయం సాక్షి పేపర్లో తొలి పేజీ, ఆ మలి పేజీ కూడా దీని గురించే రాశారు. ఏంటంటే, స్వర్గీయ దారుణంగా వధించబడ్డ, హత్య కావించబడ్డ వివేకానంద రెడ్డి గారి సతీమణి సౌభాగ్యము గారు, వైఎస్ సౌభాగ్యము గారు ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మరి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఎంపికైన సందర్భంగా తను అడిగినట్టు సునీతను పోటీ చేయమంటే సునీత కొన్ని కారణాల వలన చేయలేనని చెప్పి చెప్తే, మరి వాళ్ళ అమ్మగారిని పోటీకి నిలబడమన్నట్టుగా మనం మీడియాలో చదివాం. సో దానికి ఉలిక్కి పడ్డారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ అవర్ ఫ్యామిలీ, వైఎస్ భారత గారు, వైఎస్ అవినాష్ రెడ్డి గారు, సాక్షి ఎట్సెట్రా ఎట్సెట్రా. మరి దానికి ఉలిక్కి పడి వాళ్ళు ఏమి రాశారంటే, సౌభాగ్యమని పోటీకి నిలబడాలని చంద్రబాబు కుట్ర, పెద్ద తలకాయ చంద్రబాబు నాయుడు గారు వేశారు. ఆ పక్కన సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు, వీళ్ళకి సంబంధం ఏంటో నాకైతే అర్థం. ఇక ఆదినారాయణ రెడ్డి గారు, బీటెక్ రవి గారు, స్టార్టింగ్లో వాళ్ళనే వీళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి కొన్ని దొంగ సాక్ష్యాలు సృష్టించి కేసు వాళ్ళ మీదకి తోసేయాలని చెప్పి ట్రై చేశారు. ఇది అందరికీ తెలిసిందే. కొంచెం కూలంకషంగా బాగంట మనం దీని గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ సాక్షిలో రాసిన దాంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఏదైతే వివేకానంద రెడ్డి గారితో బలవంతంగా ఒక ఉత్తరం రాయించారో రక్త మార్కర్తో, ఆ ఉత్తరమే కనుక ఆ పిఏ కృష్ణారెడ్డి ఉందని చెప్పినప్పుడు అది నీ దగ్గరే ఉంచు అని నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, సునీత భర్త వివేకానంద రెడ్డి గారికి సొంత బావమరిది కూడా సౌభాగ్యం గారు తమ్ముడు, ఆయన లెటరు చూపెట్టొద్దు నీ దగ్గరే ఉంచు అని అని ఉండకపోతే అసలు అది మటర్ అని చెప్పి ఆ లెటర్ చూసిన వెంటనే అందరికీ అర్థమైపోయేది. సో అప్పుడు ఆ శవం జోలికి ఎవరు వెళ్ళేవారే కాదు, ఆ శవాన్ని ముట్టుకునేవారు కాదు అని చెప్పి, మరి ఎవరిని అభినందించడానికి ప్రజల్ని లఫుట్నా కొడుకులు అనుకుంటున్నారో వీళ్ళు, నాకైతే అర్థం కావట్లా. అసలు ఆ శవాన్ని చూసిన తర్వాత ఒళ్ళంతా కస 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 గొడ్డంతో నరకబడిన తర్వాత తల వెనక భాగం అంతా, ఇప్పుడు నా దగ్గర ఫోటోలు ఉన్నాయి కానీ నేను చూపెడితే ఇంకెవరు చాలా మంది టిఫిన్లు కూడా చేసినారు, టిఫిన్ చేయలేరు, భోజనం కూడా చేయలేరు. ఆ వెనకాల డెప్ పోర్షన్ అంతా లేచిపోయి మరి ఒళ్ళంతా చీలిపోయి ఉంటే, పేగులు కూడా బయటకు వచ్చి ఉంటే అది మటర్ అని చెప్పి ఆ చూసిన వైఎస్ వంశస్థులకి తెలియలేదట, గుండుపోటనే అనుకున్నారట. అనుకుని మరి ఊర్లోని బ్యాండేజ్ అంతా తీసుకొచ్చి మరి ఒళ్ళంతా ప్యాక్ చేసేశారు. నిజంగా ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ఆ లెటర్ చూపెట్టుంటే
ఇమ్మీడియట్ గా శివశంకర్ రెడ్డి గారు అక్కడికి వచ్చిన ఇతరులు ఆ లెటర్నే మళ్ళీ దాసేసేవారు. వీరికి అసలు తెలిసి ఉండేదే కాదు అది హత్య అని. ఆ కేవలం ఆ లేఖను బట్టే రాజశేఖర్ రెడ్డికి అది హత్య అని తెలుసుంటుంది అనేది నా భావన. అందులో అనుమానం అక్కర్లా, నా భావన నిజమే అనేదే నా ఉద్దేశం. సో దాన్ని బట్టి అతను హత్యని గమనించి వెళ్ళిన తర్వాత పోస్ట్ మార్టం చేయాలి అని చెప్పి ఇన్సిస్ట్ చేశాడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది కూడా ఇవ్వమని చెప్పింది కృష్ణారెడ్డి. అర్జెంటుగా నువ్వు వెళ్ళి అంటే కృష్ణారెడ్డి ఇందులో ఉన్నాడు లేపనాలతో కుమ్మక్క అయ్యాడని చెప్పి గ్రహించలేకపోయాడు. సో ఇతను రాజశేఖర్ రెడ్డి తను పోలీస్ స్టేషన్లో కంపల్సరీగా కంప్లైంట్ ఇచ్చి పోస్ట్ మార్టం జరగాల్సిందే అని చెప్పి ఆ దంపతులందరూ పట్టుపట్టారు. అందుకని చెప్పి గత్యంతరం లేని పరిస్థితుల్లో పోస్ట్ మార్టం చేయవలసి వచ్చింది. అదర్వైజ్ ఆ లేఖ ఉండి ఉండకపోతే, చూసి ఉండకపోతే పాతేద్దాం పాతేద్దాం ఇమ్మీడియట్గా పాతేద్దాం అని చెప్పి చాలా ప్రెషర్ పెట్టడం జరిగింది. సో ఎప్పుడైతే ఆ పాతుడు కార్యక్రమాన్ని అడ్డుకొని మరి కంప్లైంట్ ఇచ్చి ఇదంతా చేశారో అక్కడ ఆ శివశంకర్ రెడ్డి గారు ఆ ఎస్ఐ సిఐ శంకరయ్యని మ్యాక్సిమం హషప్ చేసేసి రషప్ చేసేసి పోస్ట్ మార్టం లేకుండా తీసుకుపోవాలి, కేసే అక్కర్లేదు, ఏదో ఉండే చచ్చిపోలేమయా అని చెప్పి మాట్లాడి ప్రయత్నం చేయాలని ఆ శంకరయ్య సాక్షులుగా చెప్పాడు స్పష్టంగా. ఇక ఈ ఇంకొకటి ఇవాళ వాళ్ళ డిఫెన్స్లో ఎన్నిక తర్వాత డిఫెన్స్లో రాసింది సాక్షి ప్రజల్ని మోసం చేయడానికి రాసింది ఈ దస్తగిరి హత్య చేస్తే ఆ దస్తగిరినే సమర్థించింది సునీత అని చెప్పి మాట్లాడారు. ఎక్కడైనా ఒక వ్యక్తి ఒక కత్తితో హత్య చేస్తే శిక్ష కత్తిక పొడిచినోడుక. బుద్ధులైన ప్రజలు ఆలోచించండి, అంత కామన్ సెన్స్ లేకుండా ప్రజల్ని చచ్చు వెధవలో పుచ్చు వెధవలో ఎప్పుడో ఒకసారి అతను నమ్మి ఓటేసినందుకు ఇంకా పనికిరాని వెధవలుగానే ప్రజల్ని భావిస్తూ మరి అలా రాశారు. ఇప్పుడు అక్కడ దస్తగిరి ఎవడు? దస్తగిరికి అతనికి ఏం వ్యక్తిగత కక్షలు లేవు. దస్తగిరి అన్నాడు అతన్ని ఒక ప్రొఫెషనల్ కిల్లర్గా వాడుకున్నారు. అతనితో నెగోషియేట్ చేసి మాట్లాడించింది ఎవరు? సిబిఐ వాళ్ళు స్పష్టంగా చెప్పేశారు. సిబిఐ వాళ్ళు క్లియర్గా శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వారి తండ్రి గారు వీళ్ళ ముగ్గురు మాట్లాడారని చెప్పి ఈ డీల్ ఫిక్స్ చేశారని చెప్పి చాలా స్పష్టంగా అతను చెప్పాడు. అతను ఏదో సడన్గా అంతకుముందు టీకి కూడా డబ్బులు లేనివాడు ఏదో చేసేసాడు అంటున్నాడు. మరి చెప్పాడు కదా క్లియర్గా పలానా ఊరికి డబ్బులు ఇచ్చాను, కొంత నా దగ్గర ఉంచుకొని కొంత అక్కడ దాచానంటే అలా మున్నగాడి దగ్గర కూడా దొరికేసినాయి కదా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు, చెప్పులు కొట్టుడు దగ్గర దొరికేసినాయి కదా, మరి ఆ డబ్బులు కూడా దగ్గరగా ఉంటాడు కదా, అక్కడికి ఆడేదో నిరుపేదలాగా వీళ్ళ డబ్బులతోనే బాగుపడిపోయినట్టుగా. అంటే అతను నిజం చెప్పాడు కాబట్టి ఈ విషయం అంతా బయటకు వచ్చింది. కాబట్టి డబ్బులు ఎందుకు ఇస్తారు దానికి? వీళ్ళు డబ్బులు మిగిలిచ్చారు, అది కూడా కవర్ చేయడానికి దస్తగిరితో మాట్లాడుతున్నారు వీళ్ళంటే. నువ్వు ప్రయోగించావు దస్తగిరిని, దస్తగిరిని ప్రయోగించింది ఎవరో సిబిఐ చార్జ్షీట్లో చాలా స్పష్టంగా రాశారు. ఇంకా ఫైనల్ ఇన్వెస్టిగేషన్కి చిన్న గ్యాప్ పెట్టుకున్నారు, అది అప్పుడే ఇన్ఫ్రంట్ క్రాకడైల్ ఫెస్టివల్ అమ్మా పూర్తవలేదమ్మా, అది ఉంది అసంపూర్ణంగానే ఉండడానికి చిన్న పాయింట్ పెట్టుకున్నారు అక్కడ. ఇప్పుడు దస్తగిరి సునీత మాట్లాడుకోకూడదు, అది అర్జెంట్గా తిరిగేస్తున్నాడు కార్ డ్రైవర్, ఇప్పుడు కారుకు ఒక డ్రైవర్ని పెట్టుకుని తిరుగుతున్నాడు అనేది ఒక అభియోగం. అసలు దస్తగిరిని మీరేం చేశారు? చెత్త చెత్త కేసులన్నీ పెట్టి బెయిల్ ఇచ్చినా సరే ఇప్పుడు దాకా వదలకుండా ఆ
అతను జైల్లో ఉన్నప్పుడు ఈ శివశంకర్ రెడ్డి కొడుకు డాక్టర్ ఇంకొకడు అక్కడికి వెళ్ళి ఆ జైల్లో అతను బెదిరించిన మాట వాస్తవం కావాలి, బెదిరించారని చెప్పి దస్తగిరి భార్య కూడా చెప్పింది. బెయిల్ ఇచ్చినా ఎందుకు రిలీజ్ చేయలేదు? అప్పటికప్పుడు వేలు వచ్చే సమయానికి కొత్తగా మళ్ళీ ఇంకా పీటీ వారెంట్లో ప్రజనర్ ట్రాన్సిట్ వారెంట్లో మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వదలకుండా చేస్తున్నారు కదా. ఎందుకని ఎందుకని ఇదంతా చేస్తున్నాడు అంటే ఏదో రకంగా కృష్ణారెడ్డిని మ్యానిపులేట్ చేసినట్టే, అతనితో కేసు లేచినట్టు, ఇప్పుడు ఈ దస్తగిరితో కూడా ఒక ఎప్రూవర్ నన్ను బలవంతంగా రామ్సింగ్ కొట్టి చేయించాడు అందుకనే నేను ఇలా చెప్పాను అని చెప్పి ఎలాగైనా సరే ఈ ఎన్నికల్లోపు ఒక కట్టు కథని జనాల్లోకి తీసుకెళ్ళి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చూశారా మా చిన్నాయన్ని చంపారు ఈ నిజం ఇప్పుడు తెలిసి ఉండకపోతే మరి మా కుటుంబీకులే హత్య చేశారని చెప్పి అనుమానం పడేవారు కదా అని చెప్పడం కోసం ఈ కట్టు కథలు అనేది సుస్పష్టం. సో ఇట్స్ ఆల్ ఏ బిగ్ గేమ్. అతనితో ఎలాగైనా చెప్పించుకోవాలి అనే ప్రయత్నంలో అతను భయపెట్టి కార్యక్రమంలో ఈ పీటీ వారెంట్లు అన్ని పెట్టి అతను అలాగే ఉంచారు. సరే వాటికి కూడా రేపో మాపో బెయిల్ వస్తుంది. ఒకవేళ రివర్స్ స్టేట్మెంట్ ఇచ్చిన 164 స్టేట్మెంట్ కోర్టులో ఇచ్చిందని అండూ చేయడానికి కూడా లేదు. బట్ అయినా ఎందుకు చేస్తున్నారంటే కనీసం ప్రజల్ని మభ్య పెట్టడం కోసం ఈ క్రతువుని నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక అభియోగం ఇవాళ వాళ్ళు చేసింది, తన తండ్రిని ఓడించిన బీటెక్ రవితో కూడా కుట్ర చేసి ఓడించిన బీటెక్ రవితో కూడా మరి వీళ్ళు కలిసి ఉన్నారు. ఆ ఓట్లు కూడా ఇల్లు వేసేసారా? ఓట్లు మీ వాళ్ళే కదా వేసింది, నీకు మెజార్టీ ఉంటే. అవినాష్ రెడ్డి మనుషులు అవ్వటం సహకరించారు, ఎందుకంటే ఇతను ఓడించాలని అనుకున్నారు, ఇతను భవిష్యత్తులో అడ్డం వస్తాడని చెప్పి వాళ్ళు కావాలని చెప్పి రాజకీయ భవిష్యత్తు లేకుండా ఓడించారు. పైగా శివశంకర్ రెడ్డి ఆ సీట్ ఎక్స్పెక్ట్ చేశాడు, అతనైతే నిగ్గుండేవాడేమో కూడా, ఎందుకంటే ఈయన అలా కుట్రలు చేసే టైప్ కాదు కాబట్టి వివేకానంద రెడ్డి గారు అని రవీనాథ్ చెప్పాడు. సో ఇది నిజం, కేవలం వారికి రాజకీయంగా అడ్డు వస్తాడని ఆ పదవికి పోటీ చేసినందుకు ఓడించారు. ఓడించారన్న సంగతి మరి తర్వాత దర్శక రెడ్డికి సునీత కూడా తెలిసింది, తెలిసి వాళ్ళతో సన్నిహితంగా ఉంటారా? రవి చేసిన తప్పే ఉంది, అసలు పోటీ చేశాడు బై హుక్ ఆర్ క్రూక్, నగ్గాలి నెగ్గాడు, ఏముంది దానికి? వీళ్ళు మాట్లాడితే అంటే మంటలు మీరు చేసేసి దాని రవి మీద తోసేసి మరి లేదంటే మరి వాళ్ళు ఆదినారాయణ గారు రవి గారు కోర్టుకి వెళ్ళబట్టి హైకోర్టుకి వెళ్ళబట్టి కేసు సిబిఐకి వెళ్ళింది, మీరు 8 నెలలు మీ దగ్గర ఉంచుకున్నారు, ఎంపీ కేర్ రా ఎంపీ కేరు అని ప్రజలు అడుగుతున్నారు. ఎంపీ కేర్ ఆ మహంతిని భయపెట్టి నా కూతురు బాబు బతుకుంటే భవిష్యత్తు ఏమొచ్చని తెలంగాణ కేటర్కి వెళ్ళిపోయాడు మహంతి అభిషేక్ మహంతి. అతను ఇన్వెస్టిగేషన్ చేయని వాళ్ళ డీజీపీయే చెప్పాడు సునీతాలు వెళ్తే వేస్ట్, మీరు దీన్ని పర్సూ చేయటం అది వాళ్ళే మీడియా ముఖ్యంగా కూడా చెప్పారు. 8 నెలలు నీ దగ్గర పెట్టుకున్న కేసు రవిని ఈయల్ని చంద్రబాబు నాయుడు గారు శిష్యులు అని చెప్పి నీ పేపర్లోనేమో ఆయనే చంపించేయడం రాసి అభం శుభం తెలియని వ్యక్తుల మీద నోటు కోసినట్టు మాట్లాడి మనం వేసేసి అముత్యం సినిమాలో రాఘోపాలరావు చెప్పినట్టు ఆడికి వాళ్ళు బామ్మద్దికి తేడాలు ఉన్నాయి కదా, ఈయన ఖర్చు రాసి ఆ టిక్కీలో తుంగపెట్టి ఆడు ఆడు చూసుకుంటాడు, మనం వెళ్ళి పరామర్శించి వద్దారే అంటాడు గోపాల గారు. అదే మోడల్లో నిదానంగా విమానం దగ్గర ఉన్న హెలికాప్టర్ పక్కన ఉన్న మరి కారులో షికార్కి వెళ్తూ అక్కడికి వెళ్ళి అక్కడ కళ్ళ కట్టినట్టు సోదాహరణంగా వివరించి చిన్నాయన్ని ఇక్కడ కొట్టారు, చిన్నాయన్ని అక్కడ తీసుకెళ్లారు, చిన్నాయన్ని అక్కడ పూశారు అని చెప్పి కళతో చూసినట్టు ఏమో
తెలియదు నాకు పుట్టినప్పుడు చూసాను చూసాను మా ఆడితే బట్ ఎంత చేసి ఇప్పుడు అది ఫెయిల్ అయ్యేటప్పటికీ సిబిఐకి ఇచ్చేటప్పటికీ మరి ఎంత మేనేజ్ చేయాలన్నా మరి ఆ రామ్సింగ్ అలాంటి ఆఫీసర్ వచ్చి మరి కూలంకషంగా రాసేశారు.